దొరపరెడ్డి జగదీష్ గారు, శాంతి భద్రతలు క్షీణించాయి, ఆంధ్రప్రదేశ్ నేర ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. ఈ కాంటెక్స్ట్లో నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ వేదికగా చేసిన ధర్నా దీక్ష ఫోటో ఎగ్జిబిషన్ మీరు చూశారు. అయితే ఇక్కడ కూటమిలో కాంగ్రెస్, డిఎంకే ఈ రెండు పార్టీలు మినహా అంటే ఇండియా కూటమిలో దాదాపు మేజర్ పార్టీలన్నీ నిన్న దీక్షకు హాజరయ్యాయి, మద్దతు తెలిపాయి. ఈ రాజకీయంపై మీ కామెంట్ ఏంటి? సతీష్ గారు, ముందుగా మీకు, టెన్ టీవీ ప్రేక్షకులకి, అలాగే రవిచంద్రారెడ్డి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్న ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా ఢిల్లీ కోసం వెళ్ళారో, నిజంగా చూస్తుంటే ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, మేకింగ్ మౌంటైన్స్ ఆఫ్ అవుట్ ఆఫ్ మోల్ హిల్స్ అని. ఆయన నిజంగా ధర్నా చేస్తా ఉండడం, శాంతి భద్రతల మీద ధర్నా చేస్తా ఉండడం అంటే వెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది. నేనేమంటానంటే 45 డేస్ వచ్చింది ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి, ఒకసారి ఇప్పటికి కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసం కానీ నరమేధం కానీ డెమోక్రసీ ముసుగులో డిక్టేటర్షిప్ కానీ ఒక ఫ్యాసిస్ట్ రూల్ ప్రజాస్వామ్యం మీద గెలిచి ఒక ఫ్యాసిస్ట్ రూల్ 5 సంవత్సరాలు ఆయన చేశారు. ఆయన విధ్వంసంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, హింసలు పడ్డారు, ఎవ్రీబడి అసలు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు. అందుకే నేను చెప్తున్నాను, ప్రజల్లో రియాక్షన్ వచ్చింది ఆయన పరిపాలన పట్ల. రియాక్షన్ వచ్చి ఈవేళ 164 సీట్లు కూటమికి వచ్చే కేవలం 11 సీట్లకే మిగిలిపోయారంటే, నేనేమంటానంటే ఆత్మ పరిశీలన చేసుకోవడానికి పోయి ఆత్మ నూన్యతో ఆయన లీడర్షిప్ క్రైసిస్ ఇవాళ ఉంది. ఆయన నాయకత్వాన్ని నిలబెట్టుకునే పరిస్థితిలో కూడా లేరు. పార్టీలో చాలా మంది రోజు రోజుకి కూడా రాజీనామాలు చేయటమే కాకుండా విమర్శలు కూడా చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈయన తాలూకా నియంతృత్వం వల్లనే మినిస్టర్ కి యాక్సెస్ లేదు, ఎమ్మెల్యేలకు యాక్సెస్ లేదు, పార్టీ లీడర్లకు యాక్సెస్ లేదు. ఈ పరిస్థితిలో ఆయన ప్రజలతో మాట్లాడలేదు, మీడియాతో మాట్లాడలేదు. ఒక ఆలిగార్చి అంటారు, అంటే డెమోక్రసీ రాకముందు రూల్ ఆఫ్ ఆలిగార్చి అంటే కొంతమందితో ఒక 4-5 పెట్టుకొని ఆయన పరిపాలన కొనసాగించారు. ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు. ఈవేళ మాట్లాడుతున్నారు ఈక్విటబుల్ జస్టిస్ డినైడ్ అని, వ్యాండలిజం అయిపోయిందని, డిస్ట్రక్షన్ అయిపోయిందని ఆయన ఇంగ్లీష్ లో అక్కడ మాట్లాడుతా ఉన్నారు. నేనేమంటానంటే ఏదైనా ఇప్పుడు ఈవేళ ఇంకా పార్టీ ఎలా అర్థం చేసుకోవాలి? సమాజ్వాదీ కూడా ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేసింది, కేంద్రం కళ్ళు తెరవాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని శివసేన డిమాండ్ చేసింది, అలాగే ఏపీలో పరిస్థితి చూసి షాక్ తిన్నానని తృణమూల్ కాంగ్రెస్ కామెంట్ చేసింది. దానికి నేను వస్తాను సార్, ఎందుకంటే ఇక్కడ టూ ఇన్సిడెంట్స్ ఇక్కడ కోయిన్సైడ్ అయినాయి. ముందు ఈయనకి నైతిక హక్కు కూడా లేదు, ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ధర్నా చేసే నైతిక హక్కు కూడా లేదు. ఇది కంప్లీట్ చేసి మీ ప్రశ్నకు వస్తాను, 2 నిమిషాల్లో కంప్లీట్ చేస్తాను. ఏమంటే ఒక వ్యవస్థ ఒక రాష్ట్రాన్ని విధ్వంసంగా 5 ఏళ్ళు పరిపాలన చేసిన తర్వాత చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓవర్ నైట్ రాదండి. ఓవర్ నైట్ మనకి ఇమ్మీడియట్ గా శాంతి భద్రతలు కానీ ఈ క్రైమ్ కానీ ఇది కానీ గంజాయి డ్రగ్స్ ఇవన్నీ కూడా ఎక్కువైపోయిన తర్వాత ఒక సొసైటీలో ఒక విధమైన ఇది తయారైంది, క్రిమినల్ బెంట్ ఆఫ్ మైండ్ తయారు చేశారు. అలా తయారు చేసి స్టేట్ టెర్రరిజం గా మార్చి అపోజిషన్ పార్టీలను కానీ ప్రజలను కానీ విపరీతంగా ఇబ్బందులు పెట్టే పరిస్థితికి వచ్చినప్పుడు చేంజ్ ఆఫ్ గార్డ్ వచ్చిన తర్వాత కొంత టైం పడుతుంది. ఆ టైంలో కూడా ఇంకా ఈ విధ్వంసాలు ఇవన్నీ కొనసాగుతున్నాయి. దాన్ని ఖచ్చితంగా ఇవాళ ఐరన్ లాతో కూడా ఖచ్చితంగా మేము అణచివేస్తామని మా నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చారు. హింస చేసే వాళ్ళు ఎవరైనా కూడా, తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా కూడా, నేను సహించను, హింసను సహించను, ఇక్కడ వెల్ఫేర్ డెవలప్మెంట్ తప్పిస్తే వేరేది ఉండకూడదు అని ఆయన చెప్పారు. 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారా? లేదు. అంచేత ఆయనకి నైతిక హక్కు లేదు. అసెంబ్లీలో ఇవన్నీ అడుగుతామని ఇవాళ మద్యం కుంభకోణాలు ఇవన్నీ చాలా ఉన్నాయి, వీటన్నిటిలో మాట్లాడితే ఆయన ఏం సమాధానం చెప్పలేక ఎస్కేప్ అవటానికి ఢిల్లీకి వెళ్ళారు. అదైపోయింది. ఇప్పుడు మీరన్నది
ఇండియా కూటమిలో ఎక్సెప్ట్ కాంగ్రెస్ అండ్ డిఎంకే మిగతా పార్టీలు వచ్చినాయి. ఓకే, ఇక్కడ రెండు కోయిన్సిడెన్స్ ఉన్నాయి. నిన్న మొన్ననే బడ్జెట్ వచ్చింది. బడ్జెట్ వచ్చిన తర్వాత ఏదైతే విత్ అపోజిషన్ పార్టీలు ఎక్కడైతే రూలింగ్లు ఉన్నాయో ఆ స్టేట్లకు తగ్గించారన్నది వాళ్ళ తాలూకా మెయిన్ ఎక్యుజేషన్. ఇప్పుడు ఏవైతే పార్టీలు ఉన్నాయో దానికి ఇవాళ యాడింగ్ ఫ్యూయల్ టు ద ఫైర్ అన్నట్టు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అపీల్ చేసిన తర్వాత ఈ ఇప్పుడు పొలిటికల్ పోలరైజేషన్ కూడా నడుస్తా ఉంది. మీకు తెలుసు ఇండియా బ్లాక్ ఎన్డీఏ బ్లాక్ ఇక్కడ ఈయన ఒక అపీల్ చేశారు మాకు సపోర్ట్ ఇవ్వండి అని. నేను ఒకటి అన్నా దాంతో ఏమైందంటే ఖచ్చితంగా ఎన్డీఏ బ్లాక్ కి ఎగనిస్ట్ గా ఏమొచ్చినా కూడా దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుందాం అనే ఆలోచనతో వచ్చారు తప్పిస్తే వాస్తవ పరిస్థితులు గాని రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్థితులు గాని తర్వాత పొలిటికల్ ఎక్యూమెన్ ఎవరైనా కూడా ఆ పొలిటికల్ ఇది వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ ఉండేటప్పుడు 45 డేస్ లో ఏదైనా ఒక్కసారి ఇది అవుతుందా? లేకపోతే ఇప్పుడు రాష్ట్రంలో జరగనివి జరిగాయా? ఏదైనా వచ్చినా కూడా ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేసే పరిస్థితి, లా అండ్ ఆర్డర్ ని బాగా చూసే పరిస్థితి ఖచ్చితంగా గవర్నమెంట్ మీద ఉంటుంది. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మా హోమ్ మినిస్టర్ గాని మా మంత్రి వర్యులు ముఖ్యమంత్రి వర్యులు గాని లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గాని అలా ఖచ్చితంగా స్పష్టంగా ఉన్నారు. అంచేత ఒక బ్రీతింగ్ ఒక జెస్టేషన్ పీరియడ్ ఒక బ్రీతింగ్ స్పేస్ ఇవ్వాలి కదండి. ఈ బ్రీతింగ్ స్పేస్ ఇవ్వకుండా వెళ్ళిపోయి ఇక్కడ అంతా చేయాల్సిందంతా చేసేసి రాష్ట్రాన్ని పూర్తిగా తగలబెట్టేసి అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తారంటారు. నేను ఇప్పుడు ఒకటి అడుగుతా ఉన్నాను, నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సింగిల్ సింహం ఎప్పుడు సింగిల్ గా వస్తుందన్నీ ఇవాళ ఎందుకండి ఇండియా బ్లాక్ సపోర్ట్ తీసుకున్నారు? ఇదే 5 ఏళ్ల కాలంలో ఆయన నిజంగా రాష్ట్ర ప్రయోజనాలుంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ గాని పోలవరం గాని లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గానీ ఇలా రైల్వే జోన్ గానీ రాష్ట్రానికి రావాల్సిన చాలా అంశాలు ఉన్నాయి. వాటి మీద ఎప్పుడు ఈయన ఇంత స్పీడ్ చూపించలేదే. కనీసం 22 మంది ఎంపీలు కూడా ఇచ్చేయలేదు. ఇంకోటి అడుగుతాను నేను, ఈ రోజుకైనా వాళ్ళ స్టాండ్ ఏమైనా కరెక్ట్ గా ఉందా? ఇండియా బ్లాక్ తో ఉంటారో ఎన్డీఏతో ఉంటారో కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత మైనస్ జరుగుతుంటే సైలెన్స్ మెయింటైన్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గానీ బీజేపీ గానీ నేరపూరితమైన మనస్తత్వం కలిగి ఉన్నారు. దొరబడి జగదీష్ గారు మనస్తత్వం కలిగి ఉన్నారు. అందరికి ఇన్వైట్ చేశాము, కొన్ని పార్టీలు వచ్చాయి. కేవలం ఈ హింస వరకు, ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న రాజ్య హింస వరకు మద్దతు ఎవరు తెలిపినా మేము తీసుకుంటాం, దీంట్లో ఎలాంటి రాజకీయం లేదని అంటున్నారు జగదీష్ గారు. ఇది రవిచంద్ర రెడ్డి గారు మద్దతు తీసుకోమనండి, దానికి ఏమి ఇష్యూ లేదు. ఒకటైతే నేను చెప్తున్నాను, నేను ఇంకా అధికార దాహం వైసీపీకి పోలేదు, ప్రతిపక్షంలో రోల్ ప్లే చేయాలనే ఆ ఇది కూడా లేదు వాళ్ళకి, తొందరగా ఉంది. ప్రభుత్వం పడిపోవచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే హోపింగ్ హ్యావింగ్ హోప్ అండ్ హోప్ అంటారు. వీళ్ళకి ఏంటంటే ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరఫున పోరాటం చేసే శక్తి కూడా లేదు. రాష్ట్రంలో మాట్లాడరు, అసెంబ్లీకి రారు, అసెంబ్లీ తప్పించుకుంటారు. రెండోది ఏంటంటే రవిచంద్ర రెడ్డి గారు చెప్పింది 35 హత్యల ఆత్మహత్యల, అసలు దాంట్లో కూడా క్లారిటీ లేదు. హత్యలు ఏవైతే ఉంటే పేర్లు చెప్పగలరా? లేకపోతే వీళ్ళు చేసిన నరమేధానికి నిన్న మా హోమ్ మినిస్టర్ గారు అనిత గారు చెప్పారు, జంతర్ మంతర్ కాదు ఢిల్లీ మొత్తం పెట్టినా కూడా చాలదు, ఆ స్పేస్ చాలదు. అంచేత నేనేమంటానంటే ఒక్కసారి మిమ్మల్ని పీపుల్ రిజెక్ట్ చేసిన తర్వాత 45 డేస్ లోనే ఎందుకింత ఫ్రస్ట్రేషన్, ఎందుకింత ఇది, మీరు ఆ మాత్రం ఎందుకు ఉండలేకపోతున్నారు? అంచేత మీరు అంటే ఏమనుకుంటున్నారు, మీరు ఎన్ని చేసినా పర్వాలేదు, ఏమి ఇది లేకుండా మామూలు అయిపోవాలి అనే పరిస్థితి అంటే సొసైటీ ఒకసారి, నేను ఇందాకే చెప్పాను, క్రిమినల్ బెంట్ ఆఫ్ మైండ్ కింద డ్రగ్స్ తోని వాటితోని సొసైటీస్ నింపేశాక ఖచ్చితంగా క్రైమ్ రేట్ పెరుగుతుంది. దాన్ని తగ్గించాలంటే ఓవర్ నైట్ అవ్వదు. ఆ మాత్రం కూడా తెలుసుకోలేక ఓపిక లేక ఇవ్వలేదో 4 మంది ప్రతిపక్ష నాయకులు, వాళ్ళకి ఏముంటది అక్కడ, అసలు పార్లమెంట్ జరుగుతా ఉంది కాబట్టి వాళ్ళు వచ్చారు ఇది చేశారు. వీ డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు దట్. ఇంకోటి సింహం ఎప్పుడు సింగిల్ గా వస్తుందన్న మాట్లాడిన, ఎలక్షన్ల ముందు మాట్లాడిన వైకాపా నాయకులు ఇప్పుడు వచ్చి ఏం మాట్లాడుతా ఉన్నారు? బీజేపీ కలవకపోతే, పవన్ కళ్యాణ్ గారు కలవకపోతే అప్పుడేమన్నారు, ఎంత మంది కలిసినా మాకేమో ఇబ్బంది లేదు, సింహం సింగిల్ గా వస్తుందన్నారు. ఇప్పుడేమో ప్రతిపక్ష కూటమితోనేమో మింగిలవుతా ఉన్నారు. ఇవన్నీ ఎంత క్వైట్ కాంట్రడిక్టరీ కదండి. ఇవన్నీటికి సమాధానం చెప్పాల్సి ఉంటది ప్రజలు కూడా. తర్వాత ఫోటో ఎగ్జిబిషన్ గురించి అన్నారు, రెడ్ బుక్ గురించి ఎందుకండి? రెడ్ బుక్ లో ఏమన్నారు? క్లియర్ గా ముందు నుంచి చెప్పాం, ఎర్రింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళకి అది కూడా డెమోక్రటిక్ ప్రాసెస్ లో వీ విల్ కంట్రోల్ ఇట్ అన్నారు మా యువ నాయకులు లోకేష్ బాబు గారు. అనవసరంగా ఇప్పుడు దానికి ఊరికే రెడ్ బుక్ ఏముందో దాని గురించి ఎందుకు అంత భయపడతా ఉన్నారో, అంటే ఎవరి టర్న్ వస్తుందేమని భయపడతా ఉన్నారు. ఇవాళ మీరు చూసారు ఆ సబ్జెక్ట్ మళ్ళీ వెళ్దాం గాని లిక్కర్ పాలసీలో ఎంత జరిగిందో, ఇవన్నీ రాష్ట్రంలో ఎంత చేయాలో అంత చేశారు విధ్వంసం. అవి అసెంబ్లీలో మాట్లాడతామంటే భయపడి ఈ ధర్నాల పేరుని అక్కడికి వెళ్తా ఉన్నారు. దాని వల్ల ఏమీ జరగదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో వికసిత ఆంధ్రప్రదేశ్ అని ప్రజలు ఈరోజు, ఎందుకంటే నిన్న బడ్జెట్ లో అలోకేషన్ చూస్తా ఉంటే గత 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా సాధించలేకపోయారు. ఫస్ట్ టైమే దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు బ్రహ్మాండంగా ఉంటే ఈ ధర్నాన్ని ఎవరు పట్టించుకునే పరిస్థితిలో ప్రజలు లేరన్న విషయాన్ని వైకాపా నాయకులు గమనిస్తే ఖచ్చితంగా మేమంటాం ఆపోజిషన్ ఉండాలి. కానీ మీనింగ్ ఫుల్ గా మీరు ఇష్యూస్ రేజ్ చేస్తే బాగుంటది, కానీ లేని పని ఇచ్చేసి ఇక్కడేదో అభూత కల్పన చేసి మీరు అందుచేత మీకు రాష్ట్రపతి పరిపాలన విధించేయండి, ఇప్పుడేమో ఒక స్టేజ్ కి వెళ్ళి రవిచంద్ర రెడ్డి గారు గవర్నమెంట్ పడిపోద్ది, కలలు కనమనండి కలల్లోనే ఉండమనండి. రియాలిటీకి రానంత వరకు వైకాపాకి ఈ రాష్ట్రంలో రేపు పొద్దున్న అసలు సర్వైవల్ అయ్యే పరిస్థితి కూడా లేదని నేను చెప్తా ఉన్నాను. ఏ దర్యాప్తు చేసినా మీరు రెడీ, దర్యాప్తు చేసుకోవచ్చు, మీరు అధికారంలో ఉన్నారు. అలాగే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు పైన అలాగే కొందరి పైన పెట్టిన కేసులు ఇవి అన్ని కలిపి గంపగుత్తుగా సిబిఐకి అప్పగించండి, మా నిర్ణయాలపైన మీ నిర్ణయాలపైన అంటున్నారు రవిచంద్ర రెడ్డి గారు. రవిచంద్ర రెడ్డి గారు ఏదైతే సిఐడి ఇన్వెస్టిగేషన్ కానీ అవసరమైతే ఈడీ ఇన్వెస్టిగేషన్ కానీ లిక్కర్ స్కామ్ లో చేస్తామనడం వెల్కమ్ చేయడం సంతోషం. ఖచ్చితంగా దోషులు ఎవరో తెలుస్తారు. ఏ విధంగా ప్రజలు ఆరోగ్యాలు పూర్తిగా పాడైనాయి, ఏ విధంగా ఖజానాకి నష్టం వచ్చింది, ఏ విధంగా మల్టీనేషనల్ బ్రాండ్స్ అన్ని తీసేసి జగన్ గారి బ్రాండ్స్ అన్ని పెట్టారు అన్న విషయంలో ఖచ్చితంగా వాళ్ళు వెల్కమ్ చెప్పారు. దాని చట్టం దాన్ని పని చేసుకుంటుంది. ఓకే, మరి దాని గురించి ఇష్యూ ఎందుకు? రెండోది ఏంటంటే ఇవాళ రవిచంద్రారెడ్డి గారు ఏవైతే చెప్పారో దట్ ఈస్ ఆల్రెడీ ఇన్ జ్యుడిషియల్ ప్రాసెస్ లో మీరు ఏ విధంగా ఫేక్ కేసులు పెట్టి మా నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టారు, ఇల్లీగల్ అరెస్టులు ఎంతమందిని చేశారు, రఘురామ కృష్ణరాజు గారిని ఏ విధంగా చేశారు, ఇవన్నీ కూడా అన్ని తేలుతాయి. బాబాయ్ హత్య కూడా ఎందుకు మీరు సిబిఐని రానివ్వకుండా మీరు చేశారు కడపలోకి? ఇప్పుడు ఇవన్నీ మాట్లాడాలంటే మీరు అసెంబ్లీకి వస్తే మాట్లాడతామంటే అసెంబ్లీకి రావటం లేదు మీ నాయకులు. ఎలాగా అసలు సిబిఐని భయపెట్టి సిబిఐ ఎస్పీ మీద కేసు పెట్టే ఘనత వైకాపా ప్రభుత్వానికి ఉందండి జగన్మోహన్ రెడ్డి గారికి. వీళ్ళు ఇన్స్టిట్యూషన్స్ గురించి, రాజ్యాంగ వ్యవస్థల గురించి, ఇన్వెస్టిగేషన్ల గురించి మాట్లాడుతూ ఉంటే ఏమనాలో తెలియటం లేదు. అంచేత మా దగ్గర అయితే రూల్ ఆఫ్ లా ఉంటుంది, ఈక్విటబుల్ జస్టిస్ ఉంటుంది, ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో రాజ్యాంగ వ్యవస్థలు అన్ని కూడా వ్యవస్థలు శుభ్రంగా పనిచేసేటట్లు ఉంటుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. వెయిట్ అండ్ సీ, నేనేమంటానంటే వెయిట్ అండ్ సీ. తర్వాత అమ్మకి వందనం. ఆ కార్యక్రమం బ్రహ్మాండంగా మా విద్యాశాఖ మంత్రి, హ్యూమన్ రిసోర్సెస్ మంత్రి గారు లోకేష్ బాబు గారు బ్రహ్మాండమైన తయారు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఇవ్వలేనిది మీరు ఒకరికి ఇస్తామని చెప్పి అందులో కూడా చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టి ఇబ్బంది పెట్టారు. మేము అలా కాదు, ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఇస్తామని మొదటి నుంచి కూడా చెప్పడం జరిగింది, దాన్నే ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ వెయిట్ అండ్ సీ అండి, పాలసీ ఫార్ములేషన్ కూడా అప్పుడే మీరేమో ఇబ్బంది పెట్టేస్తే అన్నారు. అలాగా ఫార్ములేషన్ కూడా టైం ఉంటది కదా, మీలాగా ఓవర్ నైట్ ఎప్పుడు ఉంటది అంటే వీ బిలీవ్ ఇన్ డెమోక్రటిక్ ప్రాసెస్. ఓకే, డెమోక్రటిక్ ప్రాసెస్ లో డిస్కషన్స్ కి అన్నిటికీ బాగుంటుంది. మీ నాయకుడు ఏదో నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎస్ఆర్ తప్పించదే రవిచంద్రారెడ్డి గారు ఆత్మసాక్షిగా మీరు చెప్పండి, ఎప్పుడైనా ఇంటర్నల్ డెమోక్రటిక్ ప్రొసీజర్ నడిచిందా, డిస్కషన్ జరిగిందా? ఏమీ లేదు. అందుకేతనే ఖచ్చితంగా మీకు నేను చెప్తున్నాను, నేను డెమోక్రటిక్ వాల్యూస్ కి ప్రజలు చాలా ఇస్తారు, డిక్టేటర్షిప్ ని భరించలేకపోయారు. అధికారం కోల్పోవడం సహజం, విన్నింగ్ ఆర్ లూజింగ్ ఇస్ నాట్ ద క్రైటీరియా, అది నేను కూడా ఒప్పుకుంటాను. కానీ అధికారం ఇంత దారుణంగా పోయిందంటే ఖచ్చితంగా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. మీరు ప్రభుత్వం మీద నిందలేసే పరిస్థితి కాదు, పాలసీ ఫార్ములేషన్ జరుగుతా ఉంది ప్రతి ఇష్యూను కూడా. యూ కెన్ హ్యావ్ ద రైట్, ఎప్పుడు కూడా అపోజిషన్ రైట్ ఉంటుంది. మీరు అంటున్నారు వెల్కమ్ ఇట్ అండి, ఖచ్చితంగా
అమ్మఒడి గాని లేకపోతే రైతు భరోసా గానీ వీటి గురించి కూడా స్పీడప్ చేయడానికి మా నాయకులతో మేము కూడా మాట్లాడతామండి. రైట్ థ్యాంక్ యూ జగదీష్ గారు.